करीमनगर मुनपल कॉर्पोरेशन रोडमुतनाई अक्रम निर्माण यदेचग जरूत आरोप नगर शिवार प्राता अड्डू अदप लेकिन पोईदने विमर्शनाई मुनपल अधिकार चूसी चूड़न व्यवहार बाधि वापत करीमनगर 17వ డివిజన్ లో అక్రమ నిర్మాణాలు యదేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. డివిజన్ లోని హరిహర నగర్ రోడ్ నెంబర్ 1 రోడ్ నెంబర్ 2 ను కలిపే లింక్ రోడ్డును కొందరు కబ్జా చేసినట్లు ఆరోపిస్తున్నారు. రోడ్డు స్థలంలో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జా చేశారని వెంకటరమణారావు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డు కబ్జాపై తాను మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ సిపిలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. హరిహర నగర్ రోడ్ నెంబర్ 2 17వ డివిజన్ 1 & 2 को लिंक रोड कौनसलर लच्चन सी कब्जा गुरी दी पट्टे ना एन सारे मुनपल्लों कंप्लें आपनटे आपत पन जो एवरी एन सारे कंप्लें 1 ఇయర్ नीचे कंप्लें इंतरकू आगे इला कंस्ट्रक्षन आई बोर वैसे इला जो दीवर आपाले सामा पैस्थिंद कब्जाल नीचे सामान कापड़ी को 29 मध्य रोडी దీన్ని 2009 లా డాక్యుమెంట్ చేసి పెట్టుకొని అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటి కౌన్సిలర్ లెవెల్ ఒప్పుకోకపోయినాక ఇది ఆగడం జరిగింది. ఇప్పుడు కొత్త కౌన్సిలర్లు వచ్చిన వాళ్ళే రాజేశం, నవీన్ కుమార్, భరత్ రెడ్డి అనే అతను కౌన్సిలర్లు ఇన్వాల్వ్ అయ్యి ఈ పని చేస్తున్నారు. ఈ కౌన్సిలర్ లేనిది రోడ్డు గానే కాదని ఎవరైనా అంటున్నారు. ఇక్కడ పబ్లిక్ కూడా భయపడే పరిస్థితి ఉన్నది. ఎవరు ఏమా ఎవరిని ఏమనే లేని పరిస్థితి ఉన్నది. మేం కొన్నప్పుడు ఎదురుంగడ బేసిమెంట్ కు 30 ఫీట్ రోడ్ అని చూపించిండు ఈ రాజేశం. చూపించి అప్పుడు అమ్మిండు 2009 లో తయారు చేసిన డాక్యుమెంట్ ను కూడా ఇది రోడ్ కింద వదిలేస్తున్నామని ఒరిజినల్ డాక్యుమెంట్ నాకు ఇచ్చినాలని నేను నమ్మిన నా డాక్యుమెంట్ లో చూపియలేదు. అది ఈ వీళ్ళు లంగతనం చేస్తున్నారనే ఉద్దేశంతో నేను ఎల్ఆర్ఎస్ లో చూపించుకోవడం జరిగింది. ఎదురుంగోళ్ళ డాక్యుమెంట్ల రోడ్ ఉంది, వాళ్ళ లింక్ డాక్యుమెంట్ల రోడ్ ఉంది, ఎల్ఆర్ఎస్ లో కూడా వాళ్ళకు రోడ్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ కూడా వాళ్ళు తీసిండ్రు. వాళ్ళు ఈ మధ్య కాలంలో వచ్చి చుట్టూ గోడలు పెట్టుకొని గేట్లు కూడా పెట్టుకున్నారు. అయినా కూడా గోట్లను క్లోజ్ చేసి కనబడకుండా చుట్టూ లేఅవుట్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు యదేచ్ఛగా జరుగుతున్నట్లు హరిహర నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థలం కొనుగోలు చేసేటప్పుడు రెండు వైపులా రోడ్డు ఉందని కొంటే ఇప్పుడేమో రోడ్డు మాయమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంట్లలో రోడ్లు చూపిస్తున్నా మోకాపై లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. 20 ఇయర్స్ నుంచి వాడుతున్నారు రోడ్డుగా, సడన్ గా దీన్ని రోడ్ కాదు ఇది ఫ్లాట్ అని చెప్పి ప్రజల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అందరూ దౌర్జన్యంగా ఇక్కడ వచ్చి తాగడం, ప్రజలు ఎవరు అడిగినా కానీ మీకేం అవసరమని బెదిరిస్తున్నారు అందరిని. దీనివల్ల పబ్లిక్కి ప్రాబ్లమే, దీని మీద చర్య తీసుకోవాలని మీడియా ద్వారా కోరుతున్నాను. రోడ్ల కబ్జాపై వస్తున్న ఆరోపణలపై టౌన్ ప్లానింగ్ ఇంజనీర్ నవీన్ ను మైత్రి ఛానల్ వివరణ కోరగా ఈ విషయంపై తాను మాట్లాడలేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారా లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తారా అనేది వేచి చూడాలి.